హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో మాత్రం సూపర్ టేస్ట్గా ఉండే చట్నీ అండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకు ఉన్న పదార్థాలతోనే దీనికి కావాల్సిన పదార్థాలు, మీడియం సైజ్ ఒక సొరకాయ తీసుకోవాలి, అలాగే సొరకాయ ఎంత వెయిట్ ఉందో అన్ని టమాటాలు తీసుకొని, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 10-15 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 కప్పు నిండుగా పల్లీలు, తగినంత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయని అంతాను కూడా తగినన్ని పచ్చిమిర్చి కింద వేసేసి ఫస్ట్ గిన్నెలో, ఆ తర్వాత ఇలాగా సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. దీన్ని ఎలాంటి చెక్కు తీయడం కూడా ఉండదండి. తర్వాత 2 ముక్కలుగా చేసుకున్న ఈ టమాటా ముక్కలన్నీ వేసి ఇలాగ పల్లి గింజలన్నీ కూడా పైనుంచి వేసేసి 2 స్పూన్ల మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వాటర్ కలిపితేనే సరిగ్గా బాయిల్ అవుతాయి కనుక మనం చూసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, అలాగే 1 హాఫ్ కప్ వాటర్ కూడా పోసుకోవాలండి. ఇలా 1 హాఫ్ కప్ వాటర్ పోసుకుంటే ఆ స్టీమ్తో అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి ముక్క నీళ్ళు తుంచితే చూడండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి. నేను పుదీనా వేయలేదు, కొత్తిమీర మాత్రం వేశాను. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత తీసి తిని చల్లారే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టామంటే మనకు 5 మినిట్స్లో చల్లారిపోతుంది. చూడండి, ఇలా చల్లారిపోయిన తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్రైండర్ కప్పు తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత ఈ కొంచెం మిశ్రమాన్ని వేసుకొని చాలా సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంత కలవాలని ఏం లేదండి, విడివిడిగా గ్రైండ్ చేసుకొని ఒక దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కనుక చూడండి, ఈ విధంగా తగినంత సాల్ట్ వేసేసుకొని మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మన ఓపిక తెచ్చుకొని ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. నేను ఎంత ఎక్కువ క్వాంటిటీ చట్నీ చేసినా కూడా ఇలా చిటికలో ఎగిరిపోతుందండి. కాబట్టి మీరు కూడా ఈ క్వాంటిటీ కాస్త ఎక్కువనే చేసేసుకొని అన్నిట్లలోకి వాడుకోవచ్చండి. వేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇడ్లీ సైడ్కైతే మాత్రం చాలా బాగుంటుంది, అలాగే దోశలకైతే ఇంకా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే నేను చెప్పింది నిజమా కాదా మీకే తెలిసిపోతుంది. అబ్బా ఎంత బాగుంది ఈ చట్నీ అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఒకసారి అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. అబ్బా ఈ చట్నీ గోల్ ఏంటి అని మీరు అందరు అనుకుంటున్నారా? అలా అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి, నా గోల్ ఏంటో మీకు అర్థమైపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అవన్నీ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలాంటి టేస్టీ ఫుడ్ కావాలంటే తప్పకుండా తిరుణాహారి అవని వ్లాగ్స్ను ఫాలో అవుతుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.